ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా గడ్డుకాల గోచరిస్తుంది చెప్పుకోలేనటువంటి దిగులు ఏర్పడుతుంది అది ఒకళ్ళు ఆర్చేది కాదు తీర్చేది కాదు భగవంతులు పెట్టినటువంటి సమస్య మానసిక వేదలని కంట్రోల్ చేసుకోవడానికి కష్టపడతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి వివాహ శుభకార్యాలు ముడిపడతాయి ఆందోళన ఆందోళనపడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలోనూ మీకంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని దేవుడిచ్చాడు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయండి బాధ వచ్చింది కదా కష్టం వచ్చింది కదా అని అందరినీ తిట్టడం మీ చేతుల్లో ఉన్న అధికారాలను ఉపయోగించి నలుగురిని బాధ పెట్టడం ఇలా చేయొద్దు అది మీకు అప్పటికైనా నష్టమే అన్ని విషయాలు పరిచండి భూదేవిలాగా మీ యొక్క ఓర్పుకి తగినటువంటి ప్రతిఫలం భగవంతుడే ఇస్తాడు విద్యా సంపద విషయాలు వివాహ శుభకార్యాల విషయాలు మధ్యవర్తుల సహాయ సహకారాలతోటి వాటి విషయంలో ఒక నిర్ణయాన్ని రాగలుగుతారు బ్యాంకులో రుణం ఇప్పిస్తామని చెప్పిన వ్యక్తులు మొహం చాటేస్తారు ఒకప్పుడు కోటాను కోట్లు తిప్పినటువంటి వ్యక్తి మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా అదే విధంగా ఉన్నాయి పాస్బుక్ చూస్తే తెలుస్తుంది ఏ విధంగా ఉందో మీ స్థాయి మీ ఆదాయం ఇవాళ కనీసం ఓ పది లక్షల రూపాయలు అప్పు ఇవ్వంటే అందరూ కూడాను నీళ్లు ఇవ్వలే పరిస్థితిగా తయారవుతారు అందుకని ఈ సంఘానికి సమాజానికి ఎంతవరకు కృతజ్ఞత అనేది మీకు మీరుగానే తెలుసుకోండి వద్దన్న వ్యక్తులకి అపాత్ర దానం చేశారు విషపూర్తమైన మనుషుల్ని పెంచి పోషించి సమాజంలోకి పంపించారు ఆ రకమైనటువంటి పనులు చేశారు కాబట్టి ఇలా అయిందా అని చెప్పని మీకు అనిపిస్తుంది అది కొంతమంది విషయంలోనే అందరికీ కాదు నూతనమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ప్రారంభిస్తారు వాటిలో భాగస్వాములు చేసుకుంటారు ఇబ్బంది లేని వాతావరణం ఏర్పడుతుంది మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు మీడియా పరంగా ప్రఖ్యాతి లభించాలని చెప్పి కోరుకుంటారు మీడియా పరంగా వ్యతిరేకమైనటువంటి ప్రచారం వస్తుంది ఇక రాజకీయ సంబంధం విషయాలు అనుకూలంగా ఉన్నాయి మీరంటే గెట్టల వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తారు మీడియా దాన్ని హైలైట్ చేస్తుంది కనుక సాంకేతిక విషయాల్లోనూ న్యాయపరమైన విషయాల్లోనూ ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ రకమైన వ్యవస్థని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి రేపు ఎవరైనా వివిధ రాయి వేసినా కానీ మీరు చెప్పుకోవడానికి ఒక ఆయుధం ఉంటుంది న్యాయపరంగా మరొక ఆయుధం ఉంటుంది వాళ్ళని మీరు డెబ్బిట్టడానికి అవకాశం కలుగుతుంది కనుక ప్రతి విషయంలో కూడాను ముందు జాగ్రత్తలు తీసుకునే మీరు ఆరోగ్య విషయంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఏమీ ఇబ్బంది లేదు మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఈ రాశిలో జన్మించేవారు ఆరావళి గొప్పతోటి మహాలక్ష్మీదేవిని పూజించాలి అష్టములు గత లక్ష్మీ తామర ఒత్తులతోటి దీపారాధన చేయాలి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి